ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ అయిందనే అనుమానంతో పోలీసులకు కేసు నమోదు చేసిన ఎస్పీఎస్సీ పోలీసుల దర్యాప్తులో ఏఈ పేపర్ లీక్ అయినట్లు తెలిపారు. తర్వాత ఈ కేసును సిట్కు అప్పగించగా తాజాగా సంచలన విషయాలు సిట్ అధికారులు బయటపెట్టారు. ఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీక్ అయినట్లు సిట్ అధికారులు దర్యాప్తులు తెలుస్తోంది. వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చే వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ జెండా కప్పాలని మేము ఎక్కడ చెప్పాయి. వాళ్ళు పాపం కష్టపడి చదువుకున్నారు, వాళ్ళకు రైటరల్గా ఉద్యోగం రావాలనేటువంటి భావనతో మేము పనిచేసిందే తప్ప వీళ్ళ దుర్మార్గంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలు లేవు. రెండో ఒక 6 నెలల వరకు మీరు ప్రిపేర్ కావద్దని అనౌన్స్మెంట్ ఇది, అంటే వాళ్ళ జీవితాల నాశనం చేయాలనేటువంటి భావనతోని మరి బండి సంజయ్ గారు చేసేటువంటి ప్రయత్నం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకం 8 ఏళ్లలో చూసిండ్రు, ప్రభుత్వంలో ఏ వ్యక్తి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి దాఖలాలు లేవు. దీని వెనుక కుట్రకుణం దాగి ఉంది. నేను సిట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరున్నా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయదు, ఎందుకంటే యువకుల జీవితాలతో ఆడుకునేటువంటి వ్యవస్థలు ఉండడం దుర్మార్గమైనటువంటి. ఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో తవ్వుకున్న కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కాల్స్ ఇటీవల బయటకు రాగా తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కంప్యూటర్ నుంచి ఏకంగా 5 పేపర్లను ప్రవీణ్ కొట్టేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రవీణ్ పెన్ డ్రైవ్లో 3 ప్రశ్న పత్రాలను పోలీసులు గుర్తించారు. త్వరలోనే జరగబోయే టౌన్ ప్లానింగ్, వెటర్నరీతో పాటు మరో పేపర్ లీక్ చేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. అయితే మిగతా పేపర్లు ఏంటనే ఆధారాలు సిట్ దగ్గర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాగా త్వరలోనే జరగబోయే మరిన్ని ప్రశ్నాపత్రాలు కూడా ఇస్తారని రేణుకాకు ప్రవీణ్ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీణ్ పేపర్లు తన పెన్ డ్రైవ్లోకి కాపీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకోవాలని మేము ఎక్కడ చెప్పలే. వాళ్ళు పాపం కష్టపడి చదువుకున్నారు, వాళ్ళకు రైట్ రాయల్గా ఉద్యోగం రావాలనేటువంటి భావనతో మేము పనిచేసిందే తప్ప వీళ్ళలాగా దుర్మార్గంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలు లేవు. రెండోది ఒక 6 నెలల వరకు మీరు ప్రిపేర్ కావద్దని అనౌన్స్మెంట్ ఇస్తారు.